ప్రజా పోరాటాల ద్వారానే ఈ దోపిడీ వ్యవస్థలను కూల్చగలమని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి చలపతిరావు అన్నారు. सीपीआई एमएल न्यू डेमोक्रेसी राष्ट्र कमिटी पिलुपुलो भागंगा पार्टी उम्मडी जिल्ला कमिटी आध्वर्यंलो शनिवारं गोदावरकनि प्रेस क्लब्लो कामरेड सत्यनारायण सिंग शत जयंती सभा निर्वहिंचडं जरिगिंदि. ई संदर्भंगा सीपीआई एमएल न्यू डेमोक्रेसी राष्ट्र कार्यदर्शि वर्ग सभ्युलु जेवी चलपतिराव मात्लाडुतू 1964లో సిపిఎం నుండి జరిగిన చీలిక ఆ తర్వాత కాలంలో సిపిఎం పార్టీ పార్లమెంటరీ పార్టీగా డివిజన్ పార్టీగా అవతారమెత్తి పాలక వర్గాలకు దాసోహం అంటున్న పరిస్థితులలో 1967లో నక్సల్బరీ సాయుధ రైతాంగ పోరాటం అప్పటి వరకు కొనసాగుతున్న రివిజనిస్టుల ఆధిపత్యంపై చంద్రనిప్పులను కురిపించిందని నక్సల్బరీ శ్రీకాకుళం పోరాటాలకు విప్లవకారుల నాయకత్వం వహించి భారతదేశంలో దున్నేవాడికే భూమి నినాదంతో నూతన ప్రజాస్వామ్యానికి విప్లవాన్ని సాధించుకోవడానికి 1969లో సిపిఐ పార్టీ ఆవిర్భవించిందని అనాది కాలంలోనే కామ్రేడ్ చారు ముంజుందర్ అమలు చేసిన వర్గశత్రు నిర్మూలన పంత ప్రజా సంఘాల నిర్మాణాన్ని నిరాకరించడం అతివాద పంతకు పార్టీ పోతున్నప్పుడు కామ్రేడ్ సత్యనారాయణ సింగ్ అతివాద మితవాదులకు వ్యతిరేకంగా ప్రజాయుద్ధ పంత దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంత ద్వారానే మన దేశంలో నూతన ప్రజాస్వామ్య విప్లవం విజయవంతానికి కార్మిక కర్షక విద్యార్థి మేధావి ఐక్యతకు సాధించాలని ట్రేడ్ యూనియన్స్ నిర్మాణం చేపట్టాలని అతివాద పంతకు వ్యతిరేకంగా పోరాడినవాడు కామ్రేడ్ సత్యనారాయణ సింగ్ అని అన్నారు. 1984లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి గుండెపోటుతో మరణించి 38 సంవత్సరాలు కావస్తుందని కామ్రేడ్ సత్యనారాయణ సింగ్ బీహార్లో రైతులకు మద్దతుగా నిలబడి అనేక పోరాటాలు ఉద్యమాలు చేశాడు అని ఆ రాష్ట్రంలో ట్రేడ్ యూనియన్లను స్థాపించి కార్మిక హక్కుల కోసం పోరాటంను నడిపిన వ్యక్తి కామ్రేడ్ సత్యనారాయణ సింగ్ అని అన్నారు. మతోన్మాదంకు వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు చేయాలని పోరాటాల ద్వారానే ఈ దోపిడి వ్యవస్థను కూల్చగలమని అందుకు బలమైన శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. భారత విప్లవంలో ఆయన చేసినటువంటి కృషి అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవడానికి వరకు ఈ సమావేశం అనేది పెట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా పార్టీ కేంద్ర కమిటీ సత్యనారాయణ సింగ్ సంబంధించిన 100 సంవత్సరాల కార్యక్రమం అనేటువంటిది నిర్వహించే సందర్భం. దీని సందర్భంలో నక్సల్బరి పోరాటం దాని డిమార్కేషన్ ఇప్పటికీ సాగి ఒక సంవత్సరాలైంది. ఈ 50 సంవత్సరాల చరిత్ర అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఉన్నది. 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా పూర్తి అయింది భారతదేశంలో. భారతదేశం ఇంకా విముక్తి కాలేదు దోపిడీ వ్యవస్థ నుంచి. ఈ దోపిడీ వ్యవస్థ నుంచి విముక్తి కావడానికి వరకు ప్రపంచంలో దేశంలో వచ్చినటువంటి మార్పులన్నింటినీ కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం సమీక్షించుకొని ముందుకు సాగడానికి ఈ సందర్భాన్ని కమ్యూనిస్ట్ లోకాలు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. అందువల్ల సత్యనారాయణ సింగ్ జీవితాన్ని చర్చించడం అంటే ఆయనకు సంబంధించిన విషయాలను మాట్లాడడం అంటే భారత విప్లవం గురించి, భారత విప్లవంలో ఉండేటువంటి మలుపుల గురించి మాట్లాడుకోవడమే. అందువలన సత్యనారాయణ సింగ్ కృషి అనేటువంటిది ఆయన ఈ దేశంలో గొప్ప నాయకులు ఆయన ఒకరు. ఆయన చూపించినటువంటి మార్గం అనేటువంటిది, ఆయన మనకు అందించిన అనుభవం అనేటువంటిది కాంగ్రెస్ లోకి తీసుకెళ్లడం, ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేటువంటిది మా కర్తవ్యం. ఈ శత జయంతి సభకు పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కి రాజన్న అధ్యక్షతన వహించగా పార్టీ జిల్లా నాయకులు ఐ కృష్ణ, ఈ నరేష్, ఏ వెంకన్న, సిహెచ్ భూమేశ్వర్, జూపాక శ్రీనివాస్, బి అశోక్, టి రమేష్, ఏ రాములు, జి వెంకన్న, సిహెచ్ శంకర్, డివిజన్ నాయకులు కె మొగిలి, కె మల్లేశం, కె జ్యోతి, మేరు చంద్రయ్య, పి రమేష్, ఎస్ రాజన్న, కె లింగమూర్తి, బుచ్చయ్య, ఏ తిరుపతి, ఈ మంగ, బుచ్చమ్మ, మనోజ్, కె ధర్మేందర్, ఎం కొమరయ్య, శేఖర్, కాంతయ్య, ఎన్ రాజేందర్, గాజుల రమేష్, రాంకి, బి రమేష్ తదితరులు పాల్గొన్నారు.